వార్తలకు పునఃస్వాగతం. 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మునుగోడు ప్రజలు మరువరని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. టిఆర్ఎస్ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా ప్రజలను ఓట్ల కోసం మభ్యపెడుతున్నారన్నారని ఆయన ఆరోపించారు. మోటార్లు కావాలో మీటర్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు. మునుగోడు ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు మోటార్ కావాలన్నా మీటర్ కావాలన్నా మునుగోడు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోటార్లు ఇస్తే బతుకుతామా, మీటర్లు పెడితే బతుకుతామా? ఇలా మునుగోడులో ఉండేటువంటి రైతు సోదరులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉద్యమకారులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవ పరీక్ష. మునుగోడు ప్రజలు గెలవాలనా, రాజగోపాల్ రెడ్డి గారి ధనం గెలవాలనా, ఎవరు గెలవాలి? మునుగోడు ప్రజల ఆత్మగౌరవం నిలబడాలనా, రాజగోపాల్ రెడ్డి గారి ధనం గెలవాలనా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ ప్రభుత్వం ఏం పనిచేసిందో మునుగోడు ప్రజల ముందు ఉన్నది. 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇదే 8 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లలో 70 ఏళ్లలో సాధ్యం కానటువంటి ఫ్లోరైడ్ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చింది మునుగోడులో టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వృద్ధులకు, వితంతువులకే కాదు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, ఎయిడ్స్ పేషెంట్లకు, డయాలసిస్ పేషెంట్లకు, అన్ని వర్గాలకు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇవాళ ప్రజల్ని కడుపులు పెట్టుకొని కాపాడుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆడపిల్ల పెళ్లి అంటే ఆనాడు ఒక భారం, కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ గతంలో ఒక రేషన్ కార్డు మీద 20